अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह। प्रिय वीक्षकुलारा, सूरतुल फातिहा सौरभालु अन्न ई कार्यक्रमंलोकी मी अंदरिनि इस्लामीय पद्धतिलो आह्वानिस्तुन्नामु। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नेटि मन अंशं अज्ञानान्नि आचरण शून्यान्नि దూరం చేసే అమల సాధనం సూరతుల్ ఫాతిహ. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ఫాతిహలో చెబుతున్న మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలిన్. గైరిల్ మగ్దూబి, నీ ఆగ్రహానికి గురి కాని వారు. అరే ఆగ్రహానికి ఎవరు గురయ్యారు, ఏ కారణంగా గురయ్యారు అంటే, దాన్ని ఫసాదుల్ ఇల్మ్ అంటారు. అందులోనే ఫసాదుల్ అమల్ కూడా ముడిపడి ఉంటుంది. కనుక మనిషికి సత్య అవగాహన లేకపోవడం అనేది, అవగాహన ఉన్నా ఆచరించకపోవడం అనేది అతన్ని అల్లాహ్ ఆగ్రహానికి గురి చేస్తుంది. వలద్దాలిన్ ఫసాదుల్ అమల్, ఆచరణైతే చేశారు కానీ ఆచరణ ఎలా చెయ్యాలో అలా చెయ్యలేదు. కనుక అందులో ఆచరణ సంబంధిత హక్కులనేవి పూర్తి కాలేదు కనుక వారు చేసిన ఆచరణ, ఆ సదాచరణ బూడిదల పోసిన పన్నీరైంది. కనుక అభిమాన సోదరులారా, ఎప్పుడైతే మనిషికున్న అవగాహన అనేది లోపిస్తుందో, అతన్ని అజ్ఞానం అనేది ఆవహిస్తుందో, అప్పుడు మనిషి త్రోవ తప్పుతాడు, మార్గం తప్పుతాడు. మరెప్పుడైతే మనిషి మార్గం తప్పుతాడో అతని ఆచరణ కూడా అనేక లోపాలతో కూడి ఉంటుంది. గనక చేయాల్సిన పద్ధతిలో అతను ఆచరణ అనేది చెయ్యలేడు గనక అతను ఆగ్రహానికి కూడా గురవుతాడు. కనుక అభిమాన సోదరులారా, మనందరి బహిరంగ శత్రువు అయిన షైతాన్ మనుషులమైన మనల్ని పెడతోవ పట్టించే నిమిత్తం అతను ఎన్నుకున్న మార్గాలు రెండు. ఒకటి తరీఖు శుభ, సందేహంతో కూడిన మార్గం. ఇది జ్ఞానలేమి ద్వారా ఏర్పడుతుంది. రెండవది తరీఖు షహ్వ, వాంఛతో కూడిన మార్గం. మనిషి సందేహానికి శంకకు సందిగ్ధకు లోనైనట్లయితే దాని కారణంగా అతను ధర్మంలో లేని కొత్త విషయాలను కూడా సృష్టించడానికి సాహసిస్తాడు. షిర్క్ వరకు కూడా వెళ్ళే ఒక దుస్సాహసం కూడా అతను చేస్తాడు, తద్వారా మార్గం తప్పుతాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిస్తూ చెప్పిన మాట, ఇయ్యాకుమ్ వ ముహ్దసాతుల్ ఉమూర్, ధర్మంలో లేని విషయాల్ని కల్పించే విషయంలో మీరు కడు అప్రమత్తంగా ఉండండి, కడు జాగ్రత్తగా ఉండండి. కుల్లు ముహ్దసతిన్ బిదఅ,
ఖురాన్ మరియు హదీసు ప్రమాణం లేని ఏ అంశమైనా సరే ధర్మంలో మీరు కల్పిస్తే, ప్రాపంచిక విషయం కాదు, ధర్మంలో మీరు కల్పిస్తే ఆ కొత్త విషయం బిదఅత్ అవుతుంది, నూతన పోకడవుతుంది. వకుల్లు బిదఅతిన్ దలాలా, ప్రతి నూతన పోకడ మార్గభ్రష్టత్వానికి దారితీస్తుంది. వకుల్లు దలాలతిన్ ఫిన్నార్, ప్రతి మార్గభ్రష్టత మనిషిని నరకం పాలు చేస్తాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటను మనం స్మరించుకోవాలి. అలైకుం బిస్సిద్ఖ్, మీరు సత్యానికి కట్టుబడి ఉండండి. ఫఇన్న సిద్ఖ యహ్ది ఇలల్ బిర్, నిశ్చయంగా సత్యం మంచి వైపునకు బాట వేస్తుంది. మరి మంచి అనేది మనిషిని స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇదే సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు వారు చేసిన హెచ్చరిక, మీరు అబద్ధానికి అసత్యానికి దూరంగా మసలుకోండి. అబద్ధం అసత్యం మిమ్మల్ని చెడువైపునకు నడిపిస్తుంది, మరి చెడు మిమ్మల్ని నరకం పాలు చేస్తుంది. కనుక మంచి చెడుల విచక్షణ జ్ఞానం అనేది మనిషికి తప్పకుండా ఉండడమే కాకుండా మంచిని చెయ్యాలి, చెడుని అతను పూర్తిగా పరిత్యజించాలి. అభిమాన సోదరులారా, ఇక రెండవ మార్గం షహ్వా ఏదైతే ఉందో, వాంఛ నిండిన మార్గం ఏదైతే ఉందో, దీనికి బానిసైన వ్యక్తి నిషేధితాలకు పాల్పడతాడు, పాపాలకు పాల్పడతారు, హద్దుల్ని అతిక్రమిస్తాడు. కనుక షైతాన్ మన కోసం వల అల్లుతాడు, ప్రణాళిక రచిస్తాడు. ఒక మనిషిని, కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేన్నైనా సరే మార్గం తప్పించాలి, మార్గభ్రష్టుల్ని చెయ్యాలి అంటే ముందుగా దానికి సంబంధించి పూర్తి అధ్యాయాన్ని అతను ప్రోగు చేస్తాడు, రీసెర్చ్ చేస్తాడు. ఆ జాతిని రీసెర్చ్ చేస్తాడు, ఆ వ్యక్తిని రీసెర్చ్ చేస్తాడు, కుటుంబాన్ని రీసెర్చ్ చేస్తాడు, వారి బలాలేమిటి, బలగాలేమిటి, బలహీనతలేమిటి అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత పక్కడ బందీగా వారికి వ్యతిరేకంగా ప్రణాళికను రచిస్తాడు. వారు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది, ఎటువైపు ఒరిగే అవకాశం ఎక్కువ ఉంది, సందేహం వైపు అంటే వారిలో జ్ఞాన రాహిత్యం అనేది ఎక్కువ ఉందా, విద్య రాహిత్యం అనేది ఎక్కువ ఉందా, లేదంటే వారిలో కాంక్షాదాస్యం ఉందా అన్న యొక్క ఈ పరిశీలన చేస్తాడు. అతను చేసిన మీదట ఎవరు ఎటువైపు మళ్ళుతారు, సందేహం వైపు ఎవరు మళ్ళుతున్నారు, శంక వైపు ఎవరు మళ్ళుతున్నారు, కోరికల యొక్క వైపు ఎవరు మళ్ళుతున్నారు, కాంక్షాదాస్యం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అన్నక విచక్షణ అనేది చేసుకున్న మీదటే ఆ తర్వాతే తన అస్త్రాలను అతను ప్రయోగించడం అనేది జరుగుతుంది. పాచికలు అతను అనేది అక్కడ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అభిమాన సోదరులారు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, హువల్లది అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్. ఇందులో బిల్ హుదా అంటే ఇల్మున్ నాఫి, సన్మార్గం అంటే ప్రయోజనకరమైన విద్య, దీనుల్ హక్ అంటే అమలు సాలిహ్ అంటే సత్కర్మ. మరి ఒక కర్మ సత్కర్మ ఎప్పుడవుతుంది అంటే మనిషి చేసే ఆ కర్మకు అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి మరియు ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి తరపు నుండి ప్రమాణం ఉండాలి, అప్పుడే అది సత్కర్మ అనబడుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఈ రెండు మార్గాలలో ప్రమాదకరమైన మార్గం ఏమిటంటే, రెండు ప్రమాదకరమైనవి, శంక సందేహంతో కూడిన మార్గము ప్రమాదకరమైనది,
అలాగే వాంఛాకాంక్షతో కూడిన మార్గం కూడా ప్రమాదకరమైనది. అయితే వాంఛాకాంక్షతో కూడిన యొక్క ఈ మార్గము శంక సందేహం కలిగిన మార్గం కన్నా మరింత భయంకరమైనది, మరింత ప్రమాదకరమైనది. కనుక ధర్మానికి వ్యతిరేకంగా, దైవానికి వ్యతిరేకంగా, ప్రవక్తకి వ్యతిరేకంగా, గ్రంథానికి వ్యతిరేకంగా విమర్శలు చేసే యొక్క ఛానళ్ళు, మీడియా యొక్క వేదికలు, అంతర్జాలం ఏదైనా తీసుకోండి, చాలా తక్కువగా మనకు కనబడతాయి. అయితే మనిషిలోని బురద కోరికల్ని తట్టి లేపి వారి జీవితాల్ని సైతం బురద ప్రాయం చేసే యొక్క ప్రయత్నం చేసే యొక్క వేదికలు కానీ, ఛానళ్ళు కానీ, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వ్యక్తులు కానీ, శక్తులు కానీ, వారు పుట్టగొడుగుల్లా మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడతారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వల్లాహు యురీదు అన్ యతూబ అలైకుమ్, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీ నిర్వాహకాలని మన్నించాలని, మీ పాపాలను క్షమించాలని, మిమ్మల్ని కనికరించాలని, మీ మీద దయ ఉంచాలని, మిమ్మల్ని అనుగ్రహించాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అభిలషిస్తున్నారు. సుబ్హానహు వ తాలా అయితే దీనికి భిన్నంగా వ యురీదుల్లదీన యత్తబిఊన షహవాత్ అన్ తమీలు మైలన్ అదీమా, మరి ఎవరైతే కాంక్షాదాసులుగా జీవిస్తూ ఉన్నారో, ఆ కాంక్షల కారడివిలో ఎవరైతే చిక్కుకుని ఉన్నారో, ఆ పాపాల ఊబిలో ఎవరైతే లోతుకి కూరుకుపోయి ఉన్నారో, వారు అభిలషించేదేమిటి అంటే మీరు కూడా ఆ కారడివి పాలవ్వాలని, మీరు కూడా ఆ పాపాల యొక్క ఆ పంకిలంలో పడిపోవాలని, ఆ ఊబిలో మీరు బాగా ఇరుక్కుపోయి నశించిపోవాలని. వల్లదీన యత్తబిఊన షహవాత్ అన్ తమీలు మైలన అదీమా, పెద్ద ఎత్తున జరగాలి. దీనికి టార్గెట్ మరీ పసివాళ్లను చెయ్యరు, మరీ ముసలోళ్లను చెయ్యరు. ఎవరిని చేస్తారు? యువతి యువకుల్ని చేస్తారు. ఏ జాతికైనా సరే వెన్నుముక అనేది యువకులు, యువతులు. ఆ యువకులు యువతులే పెడదోవ పడితే, ఆ యువతులు యువకులే కాంక్షాదాసులుగా వారు మారిపోయినట్లయితే ఇంకా లక్ష్యరహిత జీవితం అయిపోతుంది. ఇంకా ఆ జాతిని నాశనం చేయడం అనేది చాలా సాధారణమైపోతుంది. కనుక అభిమాన సోదరుల, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు చెప్పిన మాట ఏమిటంటే, వద్దతి జానియతు లౌ జనతి నిసావు జమియన్, ఒక వ్యభిచారిణి, పచ్చి వ్యభిచారిణి ఏం కోరుకుంటుంది అంటే ప్రపంచంలో స్త్రీలందరూ వ్యభిచారం చేసే బాగుండని కోరుకుంటుంది. కనుక ఈరోజు అర్ధ నగ్న, ముప్పాతిక నగ్న, పూర్తి నగ్న మత్తులో జోగుతున్న యొక్క జీవన జ్యోతులు కావలసిన యొక్క స్త్రీలు, వారి జాతికి చెందిన, వారి మనోభావాలే కలిగి ఉన్న, వారి లాంటి అవయవాలే కలిగి ఉన్న యొక్క మరో స్త్రీ నిండు వస్త్రాలు ధరిస్తే భరించడం లేదు, విమర్శిస్తున్నారు. పాతకాలపు పద్ధతి అంటున్నారు, ఆటవికులు అంటున్నారు, ఆధునికం తెలియని అనాగరికులు అంటున్నారు. మనిషి బట్ట తొడిగిన మీదటే కదా నాగరికత అనేది పొరుడు పోసుకున్నది. మరి తొడిగిన ఆ బట్టను కూడా ఊడదీసి సిగ్గు సిరిని వదిలేయడం ఆ నాగరికత అంటే, సంస్కృతి అంటే. అయితే వాళ్ళు అదే కోరుకుంటారు. కనుక ఇస్లాం, ఇస్లాం ధర్మానికి గల మేలిమి యొక్క గుణం ఏమిటంటే సిగ్గు సిరి. కనుకే వస్త్రధారణ విషయంలో ఇస్లాం తీసుకున్న అనేక జాగ్రత్తలు
మరే యొక్క మతధర్మం తీసుకోలేదు. కనుక హిజాబ్ను పాటించమంటుంది. మరి ఈ హిజాబ్ కాంక్షాదాస్యం చేసి అర్ధనగ్న ముప్పాతిక నగ్న యొక్క బట్టలేసుకుని తిరిగే యొక్క స్త్రీలకు దీని మహత్యం ఎలా తెలుస్తుంది? అభిమాన సోదరులారా, ప్రపంచం ఒకవైపు వెళుతుంది, మనము అటువైపు వెళ్ళాలి అంటే అది కాదు కదా. మనం ఎటువైపు వెళుతున్నామో అది నిజమై ఉండాలి, అది సత్యమై ఉండాలి. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం మీద బురద జల్లే ప్రయత్నం, ముస్లిం స్త్రీల మీద బురద జల్లే ప్రయత్నం అనేది ఈ కోణంలోనే జరుగుతుంది. కనుక ఆ రకంగా వారిని మనోవేదనకు గురి చేసి డిఫెన్స్లో పడేసి వారే వారికి వారి ధర్మం బోధించిన యొక్క వస్త్రధారణను వదిలేసుకునేలా చెయ్యడమే వీటి వెనకాల ఉన్న అసలు ఉద్దేశం. కనుక యువతి యువకులు ఈ విషయాన్ని గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరతుల్ ఫాతిహా గురించి చెప్పిన మాట హదీసే ఖుదుసిలో అల్లాహ్ మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాను. ఖస్సంతు సలాత బైనీ వ బైన అబ్ది నిస్ఫైన్, నేను నమాజుని నాకు మరియు నా దాసునికి మధ్య చెరిసగంగా పనిచేశాను. కనుక ఇందులో సూరతుల్ ఫాతిహాను అల్లాహ్ సుబ్హానహు వతాలా సలాద్గా చెప్పడం జరిగింది. గతంలో కూడా సూరతుల్ ఫాతిహా పేరు సలాత్ అని మనం చెప్పుకున్నా. కనుక ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్, నిశ్చయంగా నమాజు అనేది అశ్లీల విషయాల నుండి, చెడు విషయాల నుండి, అసభ్యకర యొక్క చేష్టల నుండి మనిషిని ఆపుతుంది. కనుక యువతి యువకులు వారు నమాజుని అనేది క్రమం తప్పకుండా చెయ్యాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే యవ్వనస్తులై ఉన్నారో, అలాగే శక్తి ఉండి కూడా ఆర్థిక స్తోమత లేని కారణంగా వివాహం చేసుకునే స్థితిలో ఎవరైతే లేరో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి అన్నారు, మీరు అధిక శాతం ఉపవాసం ఉంటూ ఉండండి. ఉపవాసం ఉండడం వల్ల మీ చూపు కూడా సురక్షితంగా ఉంటుంది, మీ శీలం కూడా సురక్షితంగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, సూరతుల్ ఫాతిహా నమాజ్కి సంబంధించిన అతి పెద్ద యొక్క పిల్లర్, అతి పెద్ద ఆధారం. కనుక సూరతుల్ ఫాతిహా ప్రతిరోజు మనం కనీసం అంటే 17 సార్లు చదువుతున్నాం. ఈ సూరతుల్ ఫాతిహా గురించి లోతు అధ్యయనం, లోతు పరిశీలన, లోతు యొక్క చింతన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుమ్ సుబులనా వఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్, ఎవరైతే మా మార్గంలో పరిశ్రమిస్తారో, కృషి చేస్తారో, మేము వారికి అనేక మార్గాలను తెరిచేస్తాము. కనుక మన వంతు కృషిగా మనం కనుక అల్లాహ్ మార్గంలో ముందుకు సాగుతున్నట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ సహాయం మనకు ఉంటుంది. కనుక మన పూర్వీకులని, సజ్జన పూర్వీకుని చెప్తున్న మాట ఏమిటంటే, ఎన్ని లఅజ్నబు దంబ ఫఅరా దాలిక ఫీ ఖుల్కి జౌజతి ఔ ఖుల్కి దాబ్బతి, నా వల్ల ఒక పాపం జరిగినప్పుడు ఆ పాప ప్రభావాన్ని నేను, దాని రియాక్షన్ను నేను నా భార్యలోనుగానే చూసేవాడను, లేదంటే నా యొక్క సవారి అంటే ఆ జంతువులోనైనా నాకు ఆ యొక్క దాని రియాక్షన్ కనబడేది అని చెప్పడం జరిగింది. కనుక ఫుజైల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హా గారి గురించి కూడా ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఈ షహవా అంటే కోరికల యొక్క ఈ కారడివి ఏదైతే, ఇది చాలా భయంకరమైనది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అల్లదీన యజ్తనిబున కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్ లమమ్ ఇన్న రబ్బక వాసిఉల్ మగ్ఫిరా, ఎవరైతే ఘోర పాపాల నుండి, అశ్లీల విషయాల నుండి తమల్ని తాము కాపాడుకుంటాడో, అల్లాహ్ సుబ్హానహు తాలా వారి పాపాలను క్షమించడమే కాకుండా వారి వల్ల జరిగిన యొక్క చిన్న చితక పాపాలని కూడా అల్లాహ్ ప్రక్షాళిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా మాటిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, షైతాన్ మనల్ని మార్గం తప్పించే రెండు పెద్ద మార్గాలు షహ్వా మరియు శుభ, సందేహం మరియు వాంఛని, ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు మార్గాల విషయంలో ఒక దాంట్లో మనం జ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటే మరో దాంట్లో అనేది మనం పూర్తి చిత్తశుద్ధిని మనం ప్రదర్శించాల్సి ఉంటుంది, పూర్తి ఆత్మ నిగ్రహాన్ని అనేది మనం కలిగి జీవించాల్సి ఉంటుంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.